గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వాక్యం నుంచి చదువుకుందాం మనం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును దర్శించదను ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శించదన వేలకొలది పొట్టేళ్ళను వేలాది నదులంతా విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలగచేయున నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇద్దున నా పాప పరిహారమునకై నా గర్భ ఫలమును నేను ఇద్దున ఓ మనుష్యుడా ఏది నీకు ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది ఓ మనుష్యుడా ఏది ఉత్తమమైనదో అది నీకు ఇప్పుడు తెలియచేయబడుచున్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఓ మనుష్యుడా దేవుడికి ఏది ఉత్తమమై ఉన్నది ఒక భక్తుడు అంటున్నాడు దేవా నిన్ను నేను ఏ రీతిగా ఆరాధన చేయాలి నీ సన్నిధిలో నేను సంతోషముగా నిన్ను సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి అంటే నేను ఏమి చేయాలి అని ఒక భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా విస్తారమంత తైలమంత నేను తీసుకుని వచ్చి నీ సన్నిధిలో బలిగా అర్పిస్తే మీరు సంతోషిస్తారా అలాగే సముద్రమంత విస్తార తైలమును తీసుకుని వచ్చి నిన్ను మహిమపరచగలనా లేదా నా జ్యేష్ఠ కుమారుణ్ణి అర్పించి నిన్ను నేను సంతోషము పొందగలనా అయ్యా నీవు అలా సంతోషిస్తావా అని ఒక భక్తుడు అడుగుతుంటే దేవుడు అంటున్నాడు అక్కడ ఏమన్నాడు మనుష్యుడా ఏది ఉత్తమమైనదో అది నీకు ఇప్పుడు నేను తెలియచేయవలనని తెలియచేయబడి ఉన్నది ఇప్పుడు ఏది ఉత్తమమైనదో అది నీకు నేను ఇప్పుడు తెలియచేస్తున్నాను ఆ న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీవు ప్రవర్తించయా దీన మనస్సు కలిగి నీవు ఉండయా నా సన్నిధిలో నిన్ను నీవు కనికరము కలిగి ఉండయా నా సన్నిధిలో నీ ప్రవర్తన నేను నీకు ఇచ్చినది నేను అడగటలేదు కానీ నీవు నాకు ఇచ్చేది కనికరము దీన మనస్సు దేవునికి స్తోత్రము హల్లెలూయా నీవు కనికరము కలిగి ఉండాలి దీన మనస్సు కలిగి ఉండాలి ఇది నేను నిన్ను అడుగుతున్నాను నీవు ఇవ్వగలవా చెప్పండి దేవునికి ఇది ఇచ్చిన వారు ఎంతో ధన్యులు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి యెషయా గ్రంథము 14వ అధ్యాయము మొదటి వాక్యం ఇశ్రాయేలు ఓ ఇశ్రాయేలు నీ పాపముల చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు ఇప్పుడు నీవు తిరుగుము మాటలను సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి మాటలను మీరు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి తిరగండి మీరు ఆయనతో చెప్పవలసిన మాటలు ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను ఇప్పుడు అర్పించుచున్నాము నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి దేవునికి స్తోత్రము హల్లెలూయా అక్కడ దేవుడు అంటున్నాడు అక్కడ దేవుని సన్నిధిలో భక్తులు
वारु लास्ट कु देवन सन्निधिलो ये रीतिका सिद्धपाटु कलिगुनारु अंडे देवा इपुडु मेम अनेक बलुलु अर्पिंचिना निन्नु संतोष परिते स्थितिलो अय्या मेम लेकुन्ना बलुलु वकवेला अर्पिंचिना नीकु संतोषान्नि मेम कलग चेयने चेयलेम प्रभुवा कनुक ई रोजु मा पापमुलु मा दोषमुलु ये रीतिगा मेम चेसि उन्नामु మా పెదవులను నీకు అప్పగిస్తున్నావు మా నోటి మాటలు నీకు అప్పగిస్తున్నావు అలాగనే ఇప్పుడు నీవు ఎడ్లకు బదులుగా ఇప్పుడు మాకు కలిగినది ఏంటంటే మా హృదయాన్ని నీకు సమర్పణ చేస్తున్నావు దేవునికి సోదరము హల్లెలూయా కనుక అక్కడ భక్తులు ఏమంటున్నారు చెప్పండి అక్కడ ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము అంగీకరింపదగినవి అవి నీవు అంగీకరించే కోరినవయ్యా ఈ రోజు నీ నోటి మాటలు నీ ప్రవర్తన దేవుడు నిన్ను అడుగుస్తున్నాడు కనుక దేవుడు అంటున్నాడు ఓ మనిషిడా నీవు నన్ను సంతోషపరచాలి అండి విస్తారమైన తైలము తీసుకొని వచ్చినా అలాగే విస్తారమైన బలిని నీవు అర్పించినా విస్తారమైన నీకు తోసిన ప్రతి ఒక్కటి నీవు నాకు సమర్పణ చేసిన నాకు సంతోషము లేనే లేదు ఏది కావాలి చెప్పండి కనికరము ఏమన్నారు చెప్పండి కనికరమును ప్రేమించుట దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట నీవు ప్రవర్తించుట నేను నిన్ను అడుగుచున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడి సన్నిధిలో మనలను మనం తగ్గించుకున్నప్పుడు యేసు ప్రభువారు ఈ లోకములో మొదటిగా ఆయన వచ్చినప్పుడు కొండ మీద ప్రసంగములో దీనులైన వారు చూడండి ఆ వాక్యాన్ని చదవండి ఐదు నాలుగు ధన్యులు దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు వారు తృప్తి పరచబడుదురు కనికరము కలిగిన వారు ధన్యులు వారు కనికరమును పొందెదరు హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరచు వారు ఎంతో ధన్యులు వారు దేవుని లోకములో సమాధానముడైన కుటుంబాలలో సమాధాన పరచు వారులారా మీరు దేవుని యొక్క కుమారులు కుమార్తెలు దేవునికి సోదరము అలా ఇవన్నీ సాతాను ఈ లోకములో నా కుమారులు కుమార్తెలను దూరపరిచి సమాధానము లేకుండా ఆత్మలో శాంతి లేకుండా వారు ఈ లోకములో నా సన్నిధికి దూరమైపోయిన వారందరికీ తిరిగి సమాధానకర్తగా ఈ లోకానికి ప్రభు వచ్చాడు దేవునికి స్తోత్రము అలా కనుక సమాధానపడండి దేవుని సన్నిధిలో సమాధానపడండి ఆయన కావలసిన బలులు మీరు అర్పించండి మీ పెదవులను మీ కనికరమును మీ దీనత్వం దేవుడు ఈరోజు అడుగుతున్నాడు ఓ మనుషుడా ఇది నాకు కావాలి నీలో నుండి అది నాకు ఇవ్వగలవా అని దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు దేవునికి స్తోత్రము అలా చూడండి గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదో వాక్యం చూడండి చెప్పండి మనుషులదైన సంపాదించుకొని చూచుచున్నానా దేవునిదైన సంపాదించుకొని చూచుచున్నానా నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా నేనిప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి అక్కడ ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దయ సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్టుకోరిన ఎడల నేను ఎప్పటికీ కూడా మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే క్రీస్తునకు దాసులు కావాలి అంటే దేవుని దాసులు కావాలంటే మనుషుల మీద మనం ఆధారపడకూడదు ఎందుకండి
దేవుడు అక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే నేను నా దేవుణ్ణి సంతోషపరచడానికి నేను ఏదైనా చేయడానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు కనుక నేను దేవుణ్ణి సంతోషపరచాలి మీ సంతోషం నాకు అవసరం మీరు సంతోషంగా ఉన్నారా లేదా అనేది నాకు అనవసరం కానీ నా దేవుణ్ణి నేను సంతోషపరిచి నా దేవుని సిత్తము నేను నెరవేర్చగలిగితే ఆయన దాసుడిగా నేను తెలువబడతాను అని ఆయన తెలియపరుస్తున్నాడు దేనికి సోద్రము హల్లెలూయా ఒకటో కొరింథీ చూడండి 2వ అధ్యాయము 5లో ఆయన ఏం తెలియపరుస్తున్నాడు చూడండి మీ జ్ఞానము మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాటలాడుచున్నాను సువార్త ప్రకటించుచున్నాను జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను మీ మధ్యలో వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరుచుచున్న దృష్టాంతములను వినియోగించుచున్నాను మీ ఎదుట నేను భయముతో ఉన్నాను వణుకుతో ఉన్నాను ఈ రోజు మీ మధ్యలో ఆ దేవుని మాట ప్రకటించాలి అంటే భయముతో వణుకుతో మీ మధ్య నేను సువార్త ప్రకటిస్తున్నాను అని అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు ఈ రోజు మీరు మనుషుల మీద ఆధారపడి నా సన్నిధికి వచ్చారా దేవుని మీద ఆధారపడి మీరు నా సన్నిధిలో వచ్చారా ఒకవేళ మీరు మనుషులను సంతోషపెట్టే వారిగా నా సన్నిధికి వస్తే మీకు ఎలాంటి ఉపయోగం లేనే లేదు అంటున్నాడు కనుకనే ఇక్కడ దేవుడు అంటున్నాడు మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని కనపరుచుచున్న దృష్టాంతములనే మీరు ఆధారం చేసుకొనండి ఎందుకంటే దేవుని శక్తిని ఆధారం చేసుకొనండి ఈ రోజు దేవుని సన్నిధికి మీరు వచ్చి వెళ్తున్నారు ఇంత సమయం దేవుడి సన్నిధిలో మీరు కూర్చుంటున్నారు అలాగే అంత దూరం నుంచి వస్తున్నారు కానీ ఇవన్నీ కూడా మీకు ఆశీర్వాదాలుగా మారాలి అండి దేవుని శక్తి మీద మీరు ఆధారపడండి దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి అక్కడ జెకరయా గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి ఇక్కడ 4:10 కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడు ఎవడు లోకమంతట సంచారము చేయు యెహోవా యొక్క ఏడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట నేను చూసి సంతోషిస్తున్నాను ఎవరి చేతిలో ఉందో చెప్పండి అక్కడ జెరుబ్బాబెలు చేతులు గుండు నూలు చూసుట చేత నేను సంతోషిస్తున్నాను కార్యములు అల్పమైన కాలమున తృణీకరించబడిన వాడు ఎవడు లోకమంతట దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి సంచారం చేస్తున్నాడంట ఎవరు కరెక్ట్ గా ఉన్నారు జెరుబ్బాబెలు ఎలా ఉన్నాడు చెప్పండి గుండు అంటే ఆ మన గోడలు కట్టేటప్పుడు దానికి ఏమంటారు చెప్పండి అది ఇలా పెట్టుకుంటాం గుండు ఆ గుండు ఉండుట చూచి ఆ తూకం అది ఖచ్చితమైన తూకము ఒక రాయికి ఏ మాత్రము కూడా ఆ రాళ్ళు చక్కనిగా పేర్చబడి ఎలాంటి వంకర టింకర లేకుండా ఆ మందిరము కట్టబడుతుందంట ఎవరు కడుతున్నారు చెప్పండి జెరుబ్బాబెలు ఆ మందిరాన్ని ప్రజలను అక్కడ క్రమశిక్షణలో కడుతున్నాడని 8వ వాక్యంలో అక్కడ రాయబడింది చూడండి యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన అదే వాక్యం 8 చదవండి జెరుబ్బాబెలు చేతిలో
పునాది వేసి ఉన్నవి వేసి ఉన్నది అతని చేతులు ముగించును అతని చేతులు ముగించును అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నన్ను మీ యొద్దకు ఆయన పంపియున్నాడని నీవు తెలుసుకొందువు నీవు తెలుసుకొందువు జెరుబ్బయేలు ఇదిగో నీ చేతిలో ఏముంది చెప్పండి గుండు ఉన్నది కనుక నీవు కరెక్ట్ గా నా మందిరాన్ని పునాది వేసిన నాటి నుండి కూడా చక్కగా నా మందిర కట్టడములన్నీ కూడా చక్కగా కట్టబడుట చూసి యెహోవా నన్ను నీ యొద్దకు పంపి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని దూతే ఆ క్రమములో ఆ అల్పకాల ఆనాడు అల్పముగా ఉన్న దేవుని ప్రజలు దేవుని క్రమానికి కట్టుబాటు లేకుండా దేవుని శిక్షణలో వారు తోసివేసి వారు దేవుని సన్నిధిలో అంతులుగా జీవిస్తున్న కాలములో జెరుబ్బయేలు దేవుని మందిరాన్ని కడతనాడంటే ఎన్ని శ్రమలు అక్కడ ఎదుర్కొంటున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుని బిడ్డలను క్రమశిక్షణలో వారిని నిలబెట్టడం ఒక మందిరముగా వారందరిని కూడా అక్కడ సమకూర్చుము దేవుడు చూసినప్పుడు దేవుని దూత సంతోషముగా జెరుబ్బయేలు దగ్గరకు రావటం జరిగింది దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి మరి సంతోషపడేది ఎవరు చెప్పండి దేవుణ్ణి సంతోషపరుస్తున్నాడు ఎవరు చెప్పండి జెరుబ్బయేలు ఎందుకంటే దేవుని మాటను బట్టి ఏర్పాటై ఒక యాజకుడిగా దేవుని మందిరములో దేవుని పరిసరయలో మనుషులను సంతోషపరచకుండా దేవుని సంతోషపరిచే పనులు చేస్తుండగా దేవుని దూతే అక్కడికి రావటము జరిగింది చూడండి మార్కు సువార్త 15వ అధ్యాయము 15లో పిలాతు ఏం చేసాడు చెప్పండి మనుషులను చూడండి పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు జనసమూహాన్ని సంతోషపరచుటకు మనసు కలవాడై జనసమూహాన్ని సంతోషపరిచే మనసు కలిగిన వాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించాడు అక్కడ తప్పు లేదని పిలాతు ఏమన్నాడు చెప్పండి ఈయన యందు ఏ దోషము నాకు కనబడనే కనపడటం లేదు ఈయన సిలువ వేయటానికి మరణ శిక్షకు ఈయన పాత్రుడు కాదు కానీ అక్కడ ప్రజలందరూ ఏమంటున్నారు చెప్పండి యేసు ప్రభు ఆయన తప్పు చేసినా చేయకపోయినా సిలువ వేయాలి కనుక నీవు సిలువ వెయ్యి అని చెప్పి పిలాతును వారు అడుగుతున్నారు కానీ పిలాతు ఏం చేస్తున్నాడు చెప్పండి పిలాతు సాక్ష్యం చెప్పాడు యేసు ప్రభులో ఈ యొక్క చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 19 అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉండినప్పుడు ఎవరు న్యాయపీఠం మీద కూర్చుంది చెప్పండి పిలాతు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ పొద్దు ఆయనను గురించి ఈ పొద్దున్న నేను ఆయనను గురించి నేను కలలో మిక్కిలి చాలా బాధపడితిని కనుక అతని యొద్దకు వర్తమానము అతని యొద్దకు పిలాతు యొద్దకు అతని భార్య పంపించింది ఇదిగో ఒక నీతిమంతుణ్ణి నీ యొద్దకు తీర్పు చేయడానికి ఒక ఈ మనుషులు ఈ ఇశ్రాయేలు యూదా ప్రజలు తీసుకుని వస్తున్నారు కనుక ఆ నీతిమంతుడి మీద నీవు ఎలాంటి తీర్పు చేయవద్దని పిలాతుకు ఏం చేసింది చెప్పండి పిలాతు భార్య వర్తమానం పంపించింది పిలాతు భార్య పిలాతు దగ్గరకు వెళ్ళి ఇదిగో ఈ వర్తమానం చదివి ఆ వర్తమానం విన్న తర్వాత పిలాతు మరీ భయపడ్డాడు యేసు ప్రభు వారి మీద ఏ నేరము లేదు వీళ్ళందరూ సిలువ వేయమంటున్నారు కనుక నేను ఏమి చేయాలా అని చెప్పి ఆ న్యాయపీఠం మీద ఏమి చేయాలో అర్థం కాక ఏం చేస్తారు చెప్పండి నీళ్లు తెప్పించి చేతులు కడుక్కుని మనుషులను సంతోషపరచడానికి యేసు ప్రభుని సిలువకు అప్పగించాడు దేవునికి స్తోత్రము అలా ఎవరికి భయపడ్డాడు చెప్పండి మనుషులకు భయపడ్డాడు ఆయన దేవుని కుమారుడిని భార్యనే పంపించింది ఈ యొక్క రాత్రి ఆయన తీర్పు చేయకమునిపోయి ఆయన భార్యకు దేవుడు కలలో ఇదిగో నీ భర్త ఘోరమైన పాపం చేయబోతున్నాడు ఆ తీర్పు
ఆయన మీదకి రాకుండా ఉండాలంటే ఈ తీర్పు నుంచి నీ భర్తను నీవు కాపాడుకో అని చెప్పి దేవుని స్వప్నమందు దేవుని దూత మాట్లాడినప్పుడు ఆ పిలాతు భార్య పిలాతు యొద్దకు వర్తమానం పంపించిన పిలాతు మాత్రము మనుషులను సంతోషపెట్టే విధముగా బర్బాను విడుదల చేశాడు యేసును సిలువ వేశాడు దేవునికి సోదరము అలా చూడండి మనుషులను సంతోషపెట్ట కోరుతున్నాను అంటున్నాడు అక్కడ పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి నేను మనుషులను సంతోషపెట్టే వాడినైతే నేను దేవుని దాసుడను కాను కనుక ఈ రోజు మనుషులను సంతోషపెట్టే వారిగా ఉంటే యేసు ప్రభువుని ఏమేస్తున్నారు చెప్పండి సిలువ వేసి వారి సంఖ్యలో ఉంటున్నారు ఈ రోజు అనేకులు యేసు ప్రభు సన్నిధిలోని వెళుతున్నారు కానీ మనుషులకు దాసులుగా ఉంటున్నారు యేసు ప్రభుని సిలువ వేస్తున్నారు వారి అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు కనుకనే దేవుడు అన్ని విషయాలలో చూడండి జెట్టి అయిన వాడు జెట్టి అయిన వాడు ఎవరన్నాడు తిమోతిలో చూడండి రెండో తిమోతి రెండో అధ్యాయం ఐదో వాక్యములో చెప్పండి మరియు జెట్టి అయిన వాడు పోరాడునప్పుడు నీతో పోరాడినప్పుడు నియమము ప్రకారముగా పోరాడకపోతే వానికి కిరీటము దొరకదు నీకు కిరీటము దక్కని దక్కదు అక్కడ ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు జెట్టి అయిన వాడు ఏదో ఒక రోజు నీవు మనుషుల మీద ఆధారపడితే జెట్టి అయిన వాడు ఇప్పుడు నీ మీద ఒక రోజు పోరాడినప్పుడు ఆ నియమము దేవుని క్రమము దేవుని ఆజ్ఞలు నీతి నీలో నీతి లేనప్పుడు వాణ్ణి జయించనే జయించలేవు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఐగరమ్మ గారు వందనాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు నా పేరు అంజలి మేము అన్యులుగా ఉండేవాళ్ళం మారి 3-4 సంవత్సరాలు అయిపోయింది అయినా నేను ఇంకా బాప్తిజం అయితే తీసుకోలేదు అసలు నేను చదువుతాననైతే అనుకోలేదు మేము హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాక అసలు నా జీవితంలో చదువు ఉంటుందా అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండేది కానీ మరి మేము ఏ రోజైతే చర్చ్కి వచ్చామో నెక్స్ట్ డే నాకు బాగా గుర్తు 25th క్రిస్మస్ నాకు అసలు అప్పటి వరకు అయితే తెలియదు నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ ఎగ్జాక్ట్గా అసలు దేవుడు అంటే ఏంటో కూడా నాకు తెలీదు 25th క్రిస్మస్ ఆ రోజు చూశాను ఇలాగే ఉంటుందేమో రోజు చర్చ్ అనుకున్నాను ఆ రోజు వచ్చాము ప్రే చేయించుకున్నాము అమ్మగారి దగ్గర ఏమవుదమ్మా మంచిగా ఉంటారని చెప్పారు ఇంకా వెళ్ళిపోయాము ఆ వచ్చే ముందు రోజు కూడా మమ్మీ డాడీ నేను నలుగురం చనిపోదాం అనుకున్నాము మాకున్న బాధల్ని బట్టి కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడు ఎప్పుడైతే మేము చర్చ్కి వచ్చామో ఆ నెక్స్ట్ రోజే నన్ను మా చెల్లిని ఫస్ట్ అయితే నన్ను చదివిస్తానని వచ్చారు అసలు నా తర్వాత నేను ఒక్కదాన్నే రాను నాతో పాటు మా చెల్లి కూడా తీసుకెళ్తానంటే నేను వస్తానన్నాను అదేవిధంగా మరి దేవుడు కృప ఏంటో మాకు తెలీదు నాకు అప్పుడైతే అసలు ఏం తెలియదు కూడా అసలు షాక్ అయిపోయాం వచ్చారు తీసుకెళ్లారు నేను 8th, 9th, 10th అక్కడే చదివాను ఇంటర్ కూడా చదివాను అసలు నిజం చెప్తున్నాను ఎంత డబ్బు పెట్టినా కానీ అలాంటి హాస్టల్లో చదవలేము బట్ ఫ్రీ ఎడ్యుకేషన్ దేవుడు ఇప్పించాడు అందుని బట్టి దేవుడికి వందనాలు నాకు 10th వరకు కూడా బైబిల్ చదవడం రాదు అంటే చర్చ్కి వచ్చేదాన్ని కాదు హాస్టల్లోనే ఉండేదాన్ని ప్రేయర్ చేయడం కూడా నాకు తెలీదు నా 10th అయిపోయాక ఒకసారి మళ్ళీ వచ్చాను ఇక్కడికి అప్పటి వరకు మమ్మీ డాడీ వచ్చేవాళ్ళు మారారు అప్పుడు మా స్థితి కూడా మారిపోయింది మొత్తం ఎంతో ఘనంగా దేవుడు దీవించాడు ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు దేవుడు మమ్మల్ని ఎంతగా హెచ్చించాడు అదేవిధంగా నాకైతే 10th అసలు అది ఒక క్వశ్చన్ మార్క్ అసలు నేనైతే ఏం చదివేదాన్ని కాదు చదువు అంటే ఇంట్రెస్టింగ్ కానీ మాటలు ఇవే ఎప్పుడు ఇంకా నేను ఫెయిల్ అయిపోతానేమో అనుకున్నాను కానీ దేవుడు నన్ను 10th కూడా హెచ్చించాడు ఇంటర్మీడియట్ అసలు నా మార్క్స్ చూసి నేనే షాక్ అయ్యాను ఇవి నా మార్క్స్ కాదనుకొని నాకు మా బావ పెట్టాడు నా మార్క్స్ ఇక అవి నాకు మార్క్స్ కాదు అని మళ్ళీ నెట్కెళ్ళి చెక్ చేసుకున్నాను కానీ అవి నా మార్క్సే అందుని బట్టి దేవుడికి వందనాలు ఇక బీఎస్సీ జాయిన్ అయ్యాను అసలు అక్కడ జాయిన్ అయ్యాను కానీ హాస్టల్ కొంచెం కష్టమే నాకైతే అసలు ఎలా వెళ్ళి జాయిన్ అయ్యాను కూడా తెలీదు
మమ్మీ డాడీ ఎప్పుడు నీ ఇష్టమే అనమ్మా నువ్వు ఇష్టం వచ్చినట్టే చదువుకోమనే వాళ్ళు అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని తండ్రి నీ చిత్తం ప్రభువా అప్పటికి ప్రేయర్లో చాలా ఎదిగాను అన్నమాట ఒకటే ప్రేయర్ చేసుకునేదాన్ని నువ్వు ఎందు నిమిత్తం ఇక్కడికి తెప్పించావో నాకైతే తెలియదు కానీ నువ్వు మాత్రం నీ సాక్షిగా నన్ను నిలబెడతావని నాకు తెలుసు అని నేను చదవడం మా రిలేటివ్స్ ఎవరికి ఇష్టం లేదు అసలు కానీ అయ్య గారు మాత్రం నన్ను టెన్త్లోనే డాడీ చదివాపిస్తానని అనేసారు పెళ్లి చేసేస్తానని అయ్య గారు నాకు తోడయ్యండి లేదు నేను దేవుడికి ప్రేయర్ చేసి చెప్తానన్నారు దేవుడు నాకు చదివే చూపించాడంట అందుని బట్టి దేవుడికి వందనాలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా నేను మంచిగా పాస్ అయిపోయాను ఇంకా అప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు అసలు బాగాలేదు నాకు ఎప్పుడు ఎగ్జామ్స్ అప్పుడే బాగోదు ఇంకా చాలా ఏడ్చాను మమ్మీకి ఫోన్ చేసి కూడా ఏడ్చాను మమ్మీ నేను ఎగ్జామ్ రాస్తానో లేదో కూడా నాకు తెలియదు నేను 4 అవర్స్ నిల్చోవాలన్నమాట నిల్చొని నెక్స్ట్ వైవాకి మేము అటెండ్ అవ్వాలి అసలు 4 అవర్స్ కూడా నేను నిల్చుంటానని నాకు తెలియదు ఫుల్ ఫేవరు మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తామన్నా వాళ్ళు బాధపడతారని ఇంకా రూపకి ఫోన్ చేసి ఒకటే ఏడుపు నేను ఎగ్జామ్కి వెళ్తానో లేదో నాకైతే భయంగా ఉంది రూపాని సాక్షిని చెప్పుకుంటాను తండ్రి నీ సన్నిధిలో అనుకున్నాను అదేవిధంగా అసలు వెళ్ళాను వాళ్ళు ఏది అడిగితే అది చెప్పగలిగాను అందు నిమిత్తం దేవుడికి వందనాలు నాకు తెలుసు అది నా జ్ఞానం కాదు దేవుడు ఇచ్చిన జ్ఞానమే నేను ఒక్కటే ప్రేయర్ చేసుకున్నా దాన్ని తండ్రి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంలో నాకు కొద్దిపాటి జ్ఞానమే నా దయచేయి తండ్రి అని నేను ప్రేయర్ చేసుకునేదాన్ని అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వస్తే అనగా నేను ప్రేయర్కి వచ్చాను అప్పుడు నేను అయ్యగారిని ఒకటే అడిగాను అయ్యగారు నాకు రిజల్ట్స్ వస్తున్నాయి భయం వేస్తుంది ప్రేయర్ చేయనంటే నువ్వు మంచిగా ఉంటే అంత మంచిగా జరిగిద్దామా అన్నారు ఆ మాట నాకు బాగా ఆత్మీయంగా అనిపించింది